తెలుగింటి లోగిళ్లలో అతి ముఖ్యమైనటువంటి పండుగ ఇది అని కలిగిరి మండలంలోని ప్రజలు భోగి మంటలు వేశారు. చిన్నపిల్లలు, పెద్దలు, అవ్వతాతలు, అక్కా చెల్లెళ్ళు, ఇతర ఇతర రాష్ట్రాల్లో ఉండేటువంటి అందరూ కూడా సొంత గ్రామానికి విచ్చేసి పండుగను జరుపుకుంటున్నామని, భోగి పండుగ అంటే సకల భోగభాగ్యాలను ప్రసాదించేటువంటి పండుగ అని, ఈరోజు ఎక్కువ జామునే భక్తి శ్రద్ధలతో భోగి పండుగను జరుపుకున్నామని, ఒకవైపు భోగి మంటలు, మరొక వైపు రంగవల్లికలు, మరోవైపు చిన్నారులకు తలస్థానాలు, కొత్త బట్టలు, పిండి వంటలు, ఇటువంటి వాతావరణంలో ఆనందంగా పండుగ జరుపుకుంటున్నామని కలిగిరి మండల ప్రజలు తెలియజేశారు. నిలబండి. హ్యాపీ భోగి. హ్యాపీ భోగి రమేష్ రెడ్డి గారు. దానికి ఏముంది? బాగుందండి. అమ్మా
హ్యాపీ భోగి హ్యాపీ భోగి రమేష్ రెడ్డి గారు తెలుగువాళ్ళు ఆనంద మహోత్సవాల్లో వైభవంగా జరుపుకునేటువంటి పండుగల్లో సంక్రాంతి పండుగ ఒకటి. ఈ సంక్రాంతి పండుగని మూడు రోజులు వైభవోపేతంగా చేస్తారు. మొదటి రోజు భోగి. ఈ భోగి మంటల్ని అందరూ కూడా భోగి మంటలేసి భోగి పళ్ళతో స్నానాలు చేసి తర్వాత మంచి పిండి కొత్త బట్టలు వేసుకొని పిండి వంటలతో ఆనందంగా ఉంటారు. ఇక ఈ సంక్రాంతి పండుగని పెద్దలా పెట్టుకొని అదే కాకుండా దేవతలకి నైవేద్యాలతో దీప నైవేద్యాలతో భగవంతుడికి సమర్పించుకుంటారు. ఇక మూడో రోజు కనుమ. ఈ కనుమని అది దాదాపు ఏంటంటే మనతోటి అడ్డు పెట్టుకున్నటువంటి మోగజీవాలను కూడా అలంకరించుకొని వాటికి కూడా పండుగ చేసుకుని ఆ రోజు కూడా ఆనందోత్సాహాలతో చేసుకుంటారు. మన కలిగిరి పట్టణంలో దాదాపు ఇప్పుడే 4 గంటలకి మొదలైంది. అన్ని భోగి మంటలు వేయడం ప్రారంభించారు. సరే, ఇక్కడ నిజంగా కూడా ఈ వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర ఉన్నటువంటి అపార్ట్మెంట్లో అందరూ కూడా వైభవోపేతంగా సంతోషాలతో భోగి మంటలు వేస్తూ చాలా సంతోషంగా నిజంగా ఇది ఈ పండుగలనే వాస్తవంగా ఇలాంటి కలయిక ఇలాంటి వేడవేపు జరగడం అనేది చాలా గొప్ప గొప్ప విషయం చెప్పుకోవచ్చు. తర్వాత ఈ పండుగ దినాల్లో నిజంగా కూడా ఎక్కడెక్కడో ఉన్నటువంటి బంధువులందరూ కూడా ఇక్కడికి రాకలు జరుగుతూ ఉంటాయి. వచ్చినటువంటి వాళ్ళందరూ కలిసి సంతోషంగా ఈ పండుగను జరుపుకొని ఆనందోత్సాహాలతో ఉంటారు. దాదాపు రకరకాల పిండి వంటలు, తర్వాత కొత్త బట్టలు, బేడ వెంపు, అందరి కలయిక. నిజంగా ఈ సాంప్రదాయం మన తెలుగు వాళ్ళకి ఈ ఈ అన్ని పండుగల్లో ముఖ్యమైనటువంటి పండుగ ఈ పండుగ అని కూడా మనం చెప్పుకోవచ్చు. అందరికీ శుభోదయం, అందరికీ భోగి శుభాకాంక్షలు. అందరికీ తెలిసిందే ఈ పండుగని దేశ విదేశాల్లో వాళ్ళు ఎక్కడెక్కడో వేరే రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వారందరూ కూడా చాలా ఆనందంగా జరుపుకుంటారు.
ఎక్కడెక్కడ తెలుగు వారందరూ స్వర సొంత రాష్ట్రానికి వచ్చేసి ఈ పండుగని జరుపుకుంటారు. సో అందరికీ మరొకసారి ఈ భోగి సంక్రాంతి కనుమ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. హ్యాపీ భోగి అండ్ హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ కనుమ.